ఇంటర్నెట్ అన్నటువంటిది ఇదివరకు నేను దాదాపుగా వివిధ పత్రికల్లో పనిచేసినప్పుడైనా టీవీల్లో పనిచేసినప్పుడైనా పెద్దగా అవసరం రాలే. ఓన్లీ టీవీ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి విజువల్ అప్లోడింగ్ కోసం ఇంటర్నెట్ వాడేవాళ్ళు అంతే, అది కూడా హెడ్ క్వార్టర్ నుంచి వాడేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఈ జెమినీకి చేరిన తర్వాత ఇప్పుడు ఈ 2G కిట్లు 3G కిట్లు వచ్చినప్పుడు వాటికి ఇంటర్నెట్ వాడకం అన్నది అవసరమైంది. ఇప్పుడు ఇంటర్నెట్ అనేటటువంటిది ప్రతి ఫోన్కి అవసరమైపోతుంది. అందరూ స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోనుల్లో యూట్యూబ్లే చూస్తారా, ఫేస్బుక్లే చూస్తారా, అన్నీ వాడుతున్నటువంటి సందర్భం. దాంతో ఇంటర్నెట్ వాడకంలో భారతదేశపు ఒక రికార్డు అయితే ఆంధ్రప్రదేశ్ది మరొక రికార్డు. ఇందులో ఇంటర్నెట్ వాడే వాళ్ళల్లో ప్రపంచవ్యాప్తంగా లెక్కలతో పోల్చుకుంటే భారతదేశంలో ఎక్కువ వాడుతున్నారంటే, అందులోనూ ఆంధ్రాలో ఇంటర్నెట్ వాడకం భారతదేశపు లెక్క కంటే కూడా ఎక్కువగా ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది అన్నమాట. ఓవరాల్గా దేశంలో ప్రతి 100 మందిలో 82.1% మంది వాడుతున్నారట. అదే ఆంధ్రప్రదేశ్లో 90% మంది వాడుతున్నారట. 93.9% మంది, ఇందులో మగాళ్లే 90% వాడుతుంటే మహిళలు 85.2% వాడుతున్నారు. అదే దేశపు యావరేజ్ వచ్చేటప్పటికి 76.6% ఏమో మహిళలు వాడుతున్నారు, 87.1% ఏమో పురుషులు వాడుతున్నారు. ఓవరాల్గా పట్టణాల్లోనే ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం ఉంది, 91.8%. అందులో మగవాళ్ళు 94.1%, మహిళలు 89.2%. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పట్టణాల్లో 93.7% వాడుతున్నారు, ఇందులో మగవాళ్ళు 96.3%, 91.2% మహిళలు వాడుతున్నారు. టోటల్గా చూస్తే ఇంటర్నెట్ అనేది విపరీతంగా వాడుతున్నటువంటి రాష్ట్రంగా రికార్డు సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్.